money. వాయిస్ లిఫ్టింగ్ అయం వకం యజామహే సుగంధిం పుష్పం ఓం శుద్ధస్య లక్ష్మీనారాయణాభ్యాం నమో నమః సాంబ సదాశివాయ నమో నమః ఓం హరిం వనపదే సువర్మా లార్డ్ శ్రీనివాస లార్డ్ అయం వకం యజామహే సుగంధిం ప్రతివేతనం ఆర్వారికమే బంధనాత్ మృత్యోం మొత్తం 224 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6th to 10th క్లాస్ సార్. ఈ క్లాసు మాకు ప్రతి ఈ జగిత్యాల పట్టణంలో కుటుంబాల మధ్య ఈ పాఠశాల ఉండడం చేత అడ్మిషన్స్ చాలా వస్తున్నాయి సార్. కానీ మాకు తరగతి గదులు చాలా చిన్నవిగా ఉండడంతో అడ్మిషన్ల కాడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. కానీ అంతకుముందే మేము కలెక్టర్ గారికి ఇది డిస్మెంటల్కు 2 లైబ్రరీ ఇంకొక గది స్టోర్ రూమ్ 1-2 ఉండే ఆ 2 గదులు సిటీలాబస్లో చేరినవి. అప్పుడు మీరు లెటర్ ఇస్తే అప్పుడు వీరపత్తిని శ్రీనివాస్ గారు సార్ నేను సొంత డబ్బులు పెట్టి కూలగొట్టిస్తాని తను కూలగొట్టియడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు సార్. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మన శాసనసభ్యులు కాకముందు ఐజాక్ డాక్టర్గా మన ప్రతి పాఠశాలలో ప్రతి సంవత్సరం పిల్లలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి కళ్ళద్దాలు ఇచ్చేవారు. అట్లా కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్ని పిల్లలకు సర్జరీ కూడా చేసేవారు. వాళ్ళ రోటరీ ఆఫీస్ సంస్థ నుంచి ప్రతి సంవత్సరం మన పాఠశాల పట్టణాలలో ఉన్న హై స్కూల్ కానీ ఓల్డ్ హై స్కూల్ కానీ వీక్లీ బజార్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ డివైడ్ హై స్కూల్ ఇప్పించడం జరిగింది. విద్యార్థులకు అమ్మాయిలకు పోతే గర్ల్స్ హై స్కూల్లో మన ఊరి మన బడిలో కంట్రాక్టర్ గారు కొంత నిర్లక్ష్యం వల్ల అది మధ్యలోనే అయిపోయింది. అదేవిధంగా నివై స్కూల్లో కూడా అయిపోయింది. అవి త్వరలోనే పూర్తి చేయించి మన విద్యాభివృద్ధికి తోడ్పడతారని అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అన్నది ముఖ్యం కాదు. మనం ఎంత చదివి మనకి ఇటువంటి సహాయాలు చేస్తున్నటువంటి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్న గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి మనం తిరిగి ఏ విధంగా అత్యధిక రేటింగ్ తోటి 10th క్లాస్ విద్యార్థులు జీపీఏ తోటి మనం బహుమతి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇవ్వడం కాదు. అట్లాంటప్పుడే వాళ్ళు మన పైన ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇప్పటికైతే ఒక విద్యావంతుల ఇంట్లో ఒక విద్యార్థి చదువుకుంటే చాలా గొప్పవాడవుతాడు అన్నట్టు మనకున్న తల్లిదండ్రులు లాంటి మన శాసనసభ్యులు కానీ చైర్పర్సన్ కానీ మనకు అండదండగా ఉన్నప్పుడు మనం మంచి ఆరుమూత్యాలుగా తీర్చిదిద్దుకొని వారి నుంచి మనకు గొప్ప గొప్ప అవకాశాలను రాబట్టుకోవాలి. మరి శాసనసభ్యులు కాకముందే డాక్టర్ గారు కాకముందే మా అన్నగారు అయితే ఇప్పటికీ మాకు అదే చొరవతోటి నేను మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా తప్పుగా భావించుకోవద్దు. మీరు చేయగలవండి, మీరు ఆశించిన విధంగా ఫలితాలు మేము తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరి మాకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండే చైర్పర్సన్ గారు కూడా పాపం చెప్పగానే మనుషులను పంపించడం కానీ మొత్తం జనాభా దృష్ట్యా పాఠశాలలు ఎన్ని భవనాలు నిర్మించినా సరిపోకనే పోతుంటున్నాయి. మరి జనాభా పెరుగుతున్నది కాబట్టి స్కూల్స్ కూడా అదనపు గదులను పెంచే అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు అదే
విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. నిన్నాక మొన్న ఎస్కే మన మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. అలాగే ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజ్ కూడా ఎక్కడికో జగిత్యాల వచ్చేది వేరెక్కడికి తరలిచబడితే దాన్ని మళ్ళీ జగిత్యాల తీసుకొచ్చారు. మరి వారి అభివృద్ధి దిశగా మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే ఆలోచనతో మరొక గొప్ప నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తూ నిధులు తీసుకొస్తూ ఈ జగిత్యాల అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన చేస్తూ మీరు బాగా కష్టపడి మంచి ర్యాంకు తీసుకొచ్చి ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ చోటు తీసుకుంటున్నాను. జై జగిత్యాల పట్టణంలో స్థానిక 22 వార్డులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి సైన్స్ ల్యాబ్కి మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయన్న గారికి, అలాగే మరి కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ గారికి, అలాగే మరి ముందు కూర్చున్న విద్యార్థులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు అండ్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు విద్య అంటేనే అందరూ ప్రైవేట్ స్కూల్స్ అని అనుకుంటారు, సరే కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన పక్కనే ఉన్న ఎమ్మెల్యే సంజయన్న గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఒక మంచి స్థాయికి ఎదిగారు. కాబట్టి మరి ఉన్నత స్థాయికి ఎదగాలంటే గొప్ప గొప్ప స్కూళ్ళలో చదివితే కాదు, ఇలాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళే మరి గొప్ప గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే మరి మొన్న అమ్మ ఆదర్శ పాఠశాలకి సంబంధించిన గవర్నమెంట్ నుంచి నిధులు కేటాయించి మరి స్కూల్కి కొన్ని సంబంధించిన పనులు చేయించడం జరిగింది. కాబట్టి మరి అది 20 లక్షల బడ్జెట్తో మొన్ననే చేయించడం జరిగింది. మరి దాంతోపాటు ఇప్పుడు ఈ సైన్స్ ల్యాబ్ కూడా 13 లక్షల వరకు బడ్జెట్ కేటాయించడం మరి ఎమ్మెల్యే గారి చొరవతో ఇది జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే గారికి. మరి అట్లాగే ఫ్రీ హెల్త్ క్యాంప్స్ అనేది సార్కి కొత్త ఏం కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు గతం నుంచెల్లే ఆయన అట్లాంటి పనులు చేసిరు. కాబట్టి మరి ప్రభుత్వం నుంచే కాకుండా ప్రజల నుంచి వచ్చిరు. కాబట్టి మరి ప్రజలు ఓట్లేసే కాదు అభిమానంతో గెలిపించడం జరిగింది. మరి ఇట్లాంటి ఉన్నత విద్య కోసం పిల్లల కోసం ఎప్పుడు పాటుపడుతూనే ఉంటారు. మరి ఇందాకే గిరినాభూషణం గారు చెప్పారు, నేను అదే చెప్తాం అనుకున్నాను కానీ ఆయన ఆల్రెడీ చెప్పేశారు, కానీ మళ్ళీ చెప్తాను నేను. మొన్ననే పిల్లల కోసం మరి కాలేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండదని చెప్పేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. 5 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. మరి కాలేజ్ ఇక్కడ నుంచి తరలిస్తే మరి పిల్లలకి కష్టంగా ఉంటుంది, మరి ఎట్లా అని చెప్పేసి అడ్మిషన్లు తీసుకురావడం జరిగింది. పిల్లలకు వాళ్ళ కళ్ళల్లో ఆ రోజు ఆనందం చూస్తూ ఉంటే అంత ఇంత కాదు, మామూలు విషయం కాదు అది. సో ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో మేము చూసినాం. కాబట్టి మరి ఎప్పటికి కూడా రేపటి భవిష్యత్తు ఎవరు అంటే అది మీరే. మరి మీ అందరి కోసం ఇలాంటి ఒక ఎమ్మెల్యే ఉండాలి. మరి ప్రభుత్వం ఏదైనా సరే మరి మా ప్రభుత్వం లేదు కదా నాకేం పని ఉందని చెప్పేసి పక్క కూర్చుండకుండా ప్రభుత్వంతో పని చేయించుకునేంత గట్స్ మన దగ్గర ఉండాలి. మరి అలాంటి గట్స్ ఉన్న ఎమ్మెల్యే గారికి ఒకటే విషయం, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికే ఈరోజు ముందుకొచ్చారు. కాబట్టి మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి, ప్రజల్లో ఉండాలి, మరిలోసారి మీరే రావాలని చెప్పేసి ప్రజల మధ్యలో ఉండి ప్రజల అభిమానాన్ని ఎప్పుడు అనుక్షణం పెంచుకుంటూనే ఉంటారు. మరి ఇట్లాగే ముందుకెళ్ళి ఇంకా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా పిల్లలకు కూడా ఉపయోగ కార్యక్రమాలు చేయాలి. మరి మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా పిల్లలతో ఒక మీటింగ్ పెట్టారు 14th రోజున అవునా, మరి ఏమని చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా, మీరందరూ బాగా చదువుకోవాలి, ఇలాంటి స్కూళ్ళల్లో చదువుకొని మీరందరూ పైకి వస్తే మరి మీ అందరూ ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకోవట్లేదు అనుకోవద్దు. మీకు కూడా గవర్నమెంట్ స్కూల్ని కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేస్తానని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా పిల్లల ఎడ్యుకేషన్ కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు. మరి అట్లాగే దానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మరి ఈ మొత్తం నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆలోచించి ప్రతి స్కూల్స్కి మరి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి క్షణం ఆలోచిస్తూ మరి నిధులు కేటాయించడమే కానీ వాళ్ళకి స్కూల్స్ లేకపోతే స్కూళ్ళు కేటాయించడమే కానీ దానికి మొన్న 5 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. మరి ఇట్లాంటి పని చేయించుకునే ఎమ్మెల్యే గారు మనకు ఉండాలి. మరి ఇలాగే పనిచేయాలని చెప్పేసి అందరిలో ఉండాలి. మరి ఇలాగే పిల్లలు కూడా మీరు కూడా బాగా చదువుకోవాలి. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడే మీతో ఏం లేకుండా ఒక గంట సేపు మాట్లాడుంటాను.
కాకపోతే ఇప్పుడు కూడా మీకు ఒకటే విషయం చెప్తున్నాను, మీరు బాగా చదువుకోవాలి. ఇక్కడ ఇంకా కూడా అడ్మిషన్స్ ఇంకా చాలా వరకు వస్తున్నాయి, కానీ మనకి ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి అదనపు గదుల కోసం కూడా మాట్లాడుతున్నారు. దానికి కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు ఖచ్చితంగా. మీ అందరి కోసం ఎప్పుడు కృషి చేయడానికే ఉంటారు కాబట్టి సో ఏదున్నా కానీ మీరు బాగా చదువుకోండి. మీరు చదువుకొని ఇందాక చెప్పారు కదా మీ మీ టాలెంట్ ఏంటి, మీ ఉన్నతది ఏంటిది, మీరు ఎంత చూపించగలుగుతారు, మీ గ్రేడ్ మీ ర్యాంక్ అనేది చూపించండి. ఇంకా కూడా ఎమ్మెల్యే గారికి అబ్బా ఇంత బాగా తెచ్చుకుంటున్నారు పిల్లలు, మరి వీళ్ళ కోసం ఇంకా చేయాలని చెప్పేసి ఆయనకే అనిపించాలా మీరు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భూ పూజ చేస్తున్న సందర్భంలో మీకు ఉపయోగించి వస్తుంది కాబట్టి పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. తర్వాత ఇదే పట్టణానికి సంబంధించి కొత్తవాడ స్కూల్ కూడా సైన్స్ ల్యాబ్ మంజూరైంది. అతి త్వరలోనే మా ఏఈ ధనంజయ్ గారు ఎంఈఓ గారు ఇంట్రెస్ట్ తీసుకుని అది కూడా మొదలుపెట్టిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దాంతో పాటుగా వివిధ ప్రాంతాలకు కూడా వచ్చాను. విద్య అనేది అన్నిటికంటే ముఖ్యం. విద్యతోటే మన లోపల అభివృద్ధి కావచ్చు, చైతన్యం కావచ్చు, సంస్కారం అంటే చదువురాణంలో సంస్కారం ఉండదని కాదు, కానీ ఒక మెరుగైన మన బిహేవియర్లో మార్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మన కాళ్ళపైన మనం నిలబడాలంటే మొట్టమొదటగా మనకు చదువు అవసరం. ఆ చదువుకున్న దాన్ని బట్టి వ్యాపారమా, ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా అంటున్నాం. మీరందరూ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, మంచి టీచర్స్ మధ్యలో మీరు చదువుకుంటూ ఉన్నారు వారి నేతృత్వంలో. అందుకే ఇలా 220 మంది అడ్మిషన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఇంకా 200 మంది మారిపోతున్నారు మన పురాణపేట స్కూల్. అంటే మా టీచర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి కూడా జ్ఞాపకం వస్తుంటే యూఐ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మా హెడ్ మాస్టర్ రాఘవ సార్ ఇక్కడ నడిచేస్తుంటే గదిగా వెళ్తుంటే అప్పుడున్న సార్లు ఇప్పటికి జ్ఞాపకం వస్తూ ఉంటాం. ఆ క్రమశిక్షణ చెప్పి మరి ఇక్కడ ఉన్న మీ పిల్లలు కూడా ఎట్లయితే రాజయ్య సారు మిగతా వారి నేతృత్వంలో మిగతా స్టాఫ్ ఏ చెప్తున్నారో ఒక పుస్తకంలోనే కాకుండా ప్రతీది కూడా గమనించుకొని మీరందరూ కూడా వారు చెప్పిన దానికి ప్రకారం నడిస్తే డెఫినెట్గా భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ రావచ్చు మార్కులు, వాళ్ళకి తక్కువ రావచ్చు. తప్పిపోయి ఏదైనా కారణం అనారోగ్యమో ఇంకేదో ఉండి ఇంట్లో పరిస్థితులు మంచిగా లేకపోతే ఫెయిల్ కూడా కావచ్చు. ఫెయిల్ అయినంత మాత్రమే కూడా ఎవరు అధైర్యపడద్దు. ఇంతకుముందే సర్కార్ పనులు చదివిండ్రు, ఇంకేదో ఎక్కువ నేను చెప్పిన సార్ ఫెయిల్ కూడా అయినా చెప్పారు పక్కకి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు సార్ ఇట్లా చూస్తున్నారు. నేను చెప్పింది పేపర్లో ఫ్రంట్ పేజ్ వచ్చింది సార్, ఎలక్షన్ ఓడిపోయాడు మళ్ళీ గెలిచిందని చెప్పేది. ఇప్పుడు గెలిపోవటం ఉంటూనే ఉంటాయి, అయినా ఆటలో ఆడాలి, అందరూ గెలుస్తారా? ఫస్ట్ ప్రైజ్ ఒకత్తా, సెకండ్ ఒకత్తా, థర్డ్ వస్తుంది, కన్సల్టేషన్ వస్తుంది, పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గెటింగ్ ద ప్రైజ్. యూ షుడ్ ట్రై టు విన్. మీరు చదవడం అనేది ముఖ్యం, మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం అనేది ముఖ్యం. చదివిన తర్వాత వాళ్ళకి 40 మార్కులు వస్తాయి, వాళ్ళకి 50 వస్తాయి, వాళ్ళకి 99 వస్తాయి. ఇంతకుముందు తమ్ముడు శేఖర్ చెప్పేట్టు 10 GPA వచ్చేది అందరికి 10 GPA ఎట్లా వస్తుంది? బట్ యూ షుడ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. తక్కువ రాగానే నిరుత్సాహపడదు, వచ్చే సంవత్సరం మళ్ళీ ఎక్కువ తెచ్చుకుంటాను. నేను కూడా అట్లనే చెప్పిన కదా ఫెయిల్ కాగానే భయపడలేదు, మళ్ళీ చదువుకున్నాం, మళ్ళీ చదువుకున్నాం. డాక్టర్ మీ సారే చెప్పాడు మా అమ్మకి ఆపరేషన్ చేశాడని అట్లాంటి హైదరాబాద్ సార్లకు హైదరాబాద్ తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చేయించగలుగుతారు. ఇక్కడ ఒక విశ్వాసాన్ని కలిగించే విధంగా నా వైద్య మిత్రుడు అంటే మిమ్మల్ని ఉత్తేజపరచడానికి నన్ను ఉదాహరణ చూపెట్టి చేసి ఇలా అమ్మాయిలు ఉన్నారు. మీరే చూస్తారు మా మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళ చైర్మన్ అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటుంది. ఇలా బాగా మాట్లాడతాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను టికెట్ ఇచ్చినప్పుడు అందరూ కూడా మళ్ళీ కదా నా స్థాయికి ఎదగాలని అట్లాంటి కోరుకుని టికెట్లు ఇచ్చిన ఇక ఎదిగిన వల్ల
బాగా తెలుగులో కావచ్చున్నాయి కాబట్టి అప్పుడప్పుడు మెచ్చుకుంటుంటారు మనం తిడుతుంటాం తడుతుంటాం వివాసిస్తూ ఉంటాం. సో మీరు కూడా పిల్లలందరూ కూడా వండిపోయి సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా అతి త్వరలోనే మిగతా ప్రాంతాలలో కూడా ఈ సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, మిగతా అన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ అతి త్వరలోనే మా ఎన్నో విమానసారి ఇంకా వడ్డీ కేజీబీ పేద పిల్లలకు తొందరగా చేయాలి చేయాలని ఇప్పుడు అనుభవం అయిన పడితే ఇంక రోజులు అంటుంది కొంచెం మాట్లాడి తొందరగా వెళ్ళేలా చూడాలి. ఎందుకంటే పేద పిల్లలు చాలా కష్టపడుతున్నారు. సారంగాపురం స్కూల్లో ఉండి అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడే మీరు ఇన్నారు కాలేజీకి మేము నిధులు ఎట్లా తీసుకొచ్చినాం, పోయే కాలేజీలు తగిలిపోయే కాలేజీలు ఎట్లా అవన్నీ కూడా చెప్పారు. కాబట్టి అధికారులు యాక్టివ్ ఉంటే మేము ప్రజాప్రతినిధులం అందరం కలిపితే మనం పేదవాళ్ళకు సేవ చేయగలుగుతాం. ఒక్క ప్రజాప్రతినిధులం ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తే ఏమి జరగదు. అధికారుల సహకారం ఖచ్చితంగా మాకు అవసరం. అధికారులు కూడా మేము జీతం ఇస్తుంది వద్దన్నా మాకు లక్ష రూపాయలు జీతం వస్తుంది వద్దన్నా మా టీచర్లకు వస్తుంది కానీ ఎందుకు తీసుకుంటున్నాం మరి ఏం చేస్తున్నాం అనే తపన మన లోపల ఉండాలి. నేను 9 గంటలకు కలిసి నన్ను అడిగేటలో మరి సంజయ్ కుమార్ 7 గంటలకు ఎందుకు లేస్తాడు, ఇంకో నాయకుడు 7 గంటలకు ఎందుకు లేస్తాడు అంటే మరి ఒక బాధ్యత ప్రజలు మా మీద పెట్టింది కాబట్టి తప్పకుండా చేయాలి. ఈ బాధ్యత మనం స్వీకరించాం, ఈ ఉద్యోగాలు మనం స్వీకరించాం కాబట్టి మనం చేయాల్సి ఉంటుంది. ఇలా కేజీబీ బీర్పూర్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదంటే నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పటికైతే 20 రోజులు అంటుంది. డైరెక్టర్ ఎడ్యుకేషన్ ఆఫీసు కూడా నాకు సెలవు వేయించిన నిధులు తీసుకొచ్చిన ఒక శాసనసభ్యులు నిధులు తీసుకురాగలుగుతాం. కేజీబీకి ఎంత ఎన్ని డబ్బులు కావాలి నిధులు తెచ్చాయి కానీ ఇక్కడ స్టార్ట్ చేయాలంటే ఆఖరి మీ మనసు అడిగి కూడా కొంత ఉండాలి. మరి మీరు దాని విషయంలో చేయాలి. అదేవిధంగా మా ఏ ధనంజయ్ గారిని కాంట్రాక్టర్ గారిని కోరుతా ఉన్నా తొందరగా ఇది పూర్తి చేయాలని కోరుతూ నేను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినప్పుడు కిరాయి పనిలో అసలు టాయిలెటే లేకపోతే ఒక మగ పిల్లలం కాబట్టి నడుస్తుంది. ఇక్కడ ఉన్నది ఒకటి అయిపోయింది, నాతో ప్రారంభింప చేశారు. రెండవది అతి త్వరలోనే వీరభద్రి శ్రీనివాస్ గారు ఓపెన్ చేస్తారు. కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు. అండ్ అమ్మ ఆదర్శ పాఠశాలతో పంచాయతీ కలెక్టర్ గారు చెప్తా తప్పకుండా ఆ నిధులు మాకు కాదు అమ్మ ఆదర్శ పాఠశాల తప్పకుండా చేద్దాం. బిల్స్ ఎట్లయినా చాలా 40,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అందుకే గర్ల్స్ హై స్కూల్ ఆడ ఆగిపోయి ఉన్నది. ఇప్పుడు నేను అది రాజకీయ వేదికగా దీన్ని వాడుకోదలుచుకోలేదు. తప్పకుండా శ్రీనివాస్ గారు మీకు అస్యూరెన్స్ ఇస్తున్నా ఇక కట్టిన దానికి పేమెంట్ వచ్చే విధంగా నా వంతే ప్రయత్నం చేస్తాను. అదనం తరగతి గదిలో మీరు చెప్పారు ప్రభుత్వ పక్షాన్ని చేస్తాం అందుకే అన్న పెద్దలు మా సుధాకర్ అంకులు ఇక్కడ ఉన్నారని చెప్పి ఈ ప్రాంతంలో అత్యంత ధనికులు నివసించే ప్రాంతం ఏంటంటే అరవింద్ నగర్ కృష్ణనగర్. మరి ఏ ఒక్కసారి అడిగినా ఒక క్లాస్ రూమ్ కట్టిస్తారు కావచ్చు. ఎక్కడెక్కడ అనాథాశ్రమంలో ఓల్డేజ్లో అవో 6 లక్షలు ఇస్తే క్లాస్ రూమ్ కడతారు పేరు పెడతారు అట్లనే. అంటే ఇప్పుడు నేను చేసిన అంతర్గామ గ్రామం నా సొంత గ్రామం మా పెద్దనాన్న పేరు మీద మా పెద్దమ్మని అడిగితే డబ్బులు ఇచ్చితో 2 క్లాస్ రూమ్లు కట్టామా లేదా జెడ్పిహెచ్ఎస్ అంతర్గామలో కంప్యూటర్లోనే మా తమ్ముడు తెచ్చిచ్చాడు. నేను ఓన్లు అడిగి తీసుకొచ్చి మంచి బాస్కెట్బాల్ కోర్టు వేసిన మా అక్కల అమ్మక్క మైక్ అడుగుతా నన్ను మైక్ అడిగి నాకు ఎప్పుడు కాదు నువ్వు ఇంటింటికి పోయి అడిగి చూడు బరాబర్ ఒక నీకు దాత దొరకకపోతే నాడు బరాబర్ దాతలు అరే ఇప్పుడు పల్లెటూరులో బాస్కెట్బాల్ కోర్టు వేసిన దాతలు దొరకవాటి మా తమ్ముతో కంప్యూటర్లు కట్టించిన మా పిల్లలతో 2 క్లాసులు కట్టించిన ఇక్కడ సుధాకర్ క్లాస్ అంటే అనుకున్న గత మధ్య గుడి కట్టి ఇబ్బంది గుడి ఎంతలో పడతారు 2 సవాళ్ళు వ్యక్తిగతంగా అన్నది ఏమనుకోవద్దు. మా రామరావు సోపతే బాగా వీళ్ళమ్మగారు మా అమ్మగారు ఒకటే ఇవన్నీ ఆధ్వర్యం కట్ చేస్తుంది. సో ఈ సందర్భంలో మరొకసారి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు.